అందరికి నమస్కారం నేను మీ బాలరాజు బొమ్మసాని నిన్న నాకు అత్యంత ఆప్తుడు కావలసిన వ్యక్తితో జరిగిన సంభాషణ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయాడు అంతమంది ఫాలోవర్లు ఉండి అంతమంది అభిమానుల నుండి కూడా ఓడిపోయాడు ఓడిపోవడం వల్ల మీ వాడు అంటే అభిమానం ఓడిపోయాడు కాబట్టి మీరు అసలు ఏం చేయడానికి కానీ మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఓడిపోయిన వ్యక్తికి అని మాట్లాడడం అంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయిని గురించి తగ్గించే విధంగా మాట్లాడడం అంటే పరిపాటి అయిపోయింది ఆయనకే కాదు చాలామందికి పరిపాటి అయిపోయింది అంటే ఆయన ఏం చేశాడు రాష్ట్రానికి ఏం చేశాడు ఎందుకు ప్రజల కోసం ఏం చేస్తున్నాడు ఏం చేయబోతానని చెప్పి మాటలు మాట్లాడుతూ ఉంటారు మిగతా చాలామంది వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు కానీ ఆగిపోలా ఏం చేశాడు అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరికీ సమాధానం చెప్పేది ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలు ఒకటి రాజధాని తరలింపు రాజధాని తరలింపు మూడు రాజ రాజధానులు జరుగుతున్న విషయంలో రైతులు మీరు ఇందుకు ఇన్ని వేల ఎకరాలు మీరు సేకరిస్తున్నారు ఇది జరిగితే రేపు పొద్దున్న రైతులు ఇబ్బంది పడిపోతారు రేపు ప్రభుత్వం మారితే మీ బతు మీ బతుకులు అగమ్య గోచరం అయిపోతుంది మిమ్మల్ని ఎవరు పట్టించుకోరని చెప్పి మొట్టమొదటి చెప్పింది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న అధికార పక్షం కానీ అప్పుడున్న అధికార పక్షం కానీ వేలకు వేల ఎకరాలు పోగేసుకోండి అని చెప్తే అడ్డుపడింది నిలబడింది కొన్ని గ్రామాలని ఆ పరిధిలోకి వెళ్లకుండా ఆపింది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎవరు మాట్లాడలా దాని గురించి ఎవరు మాట్లాడరు పైగా దశాబ్దాల తరబడి కొన్ని ఇరవై వేల మంది ఇరవై వేల మంది మంది పైగా ఒక వ్యాధితో అంటే ఎవరు అంతు చిక్కని వ్యాధితో కిడ్నీల వ్యాధితో చచ్చిపోతూ ఉంటే దశాబ్దాల తరబడి అధికారులు అనుభవించిన ఏ ఒక్కడు కూడా ఆ సమస్యని గుర్తించకపోతే ఆ సమస్యని గుర్తించి ఆ సమస్యని అంటే ప్రచారంలోకి తీసుకొచ్చి పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టింది కూడా ఆయనే ఇప్పుడున్న సోకాళ్ళు పెద్ద మనుషులు యోధాన యోధులు వైట్ కాలర్ నాయకులు ఎవరు కూడా అప్పుడు మాట్లాడాల తిత్లి వస్తే తిత్లి తుఫాను వచ్చి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో అతలాకుతలం అయిపోతే ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని ప్రచారం చేసి వాళ్ళకి తగ న్యాయం చేసే విధంగా చేపట్టింది ఆయన ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నమాట ఆ పెద్ద మనిషి కానీ మిగతా పెద్ద మనుషులు మేము అధికారం మాకు అన్ని సీట్లు ఇచ్చారో ప్రజలు మాకు అన్ని సీట్లు ఇచ్చారో మాది అధికారం మీరు ఎందుకు మాట్లాడుతారని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కరెక్టే రైటే ప్రజా తీర్పుని మేము గౌరవిస్తాం కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అంతమంది ప్రజాప్రతినిధులు ఒక్క మాట మాట్లాడకుండా ఆ ఒక్కడి ఇంటి తలుపు తట్టిందంటే మీ గెలుపు మీ మీ ప్రజా తీర్పు ఎంతవరకు ఒకసారి ఆలోచించుకోండి ఒకసారి మీరే ఆలోచించుకోండి ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని అంతమంది నాయకులు ఉండి రాష్ట్రంలో ఉపయోగం ఏంటో మిగతా వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి ఒకసారి మీరు నిజంగా ప్రజలు మీ వద్దకు ఉంటే ఎనభై లక్షల మంది కార్మికులు మాకు న్యాయం చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు మీకు నిజంగా అంత బలం ఉంది కదా అంతమంది నాయకులు ఉన్నారు కదా ప్రజలు మీ వంటుంటే మా సమస్యలు తీర్చమని ఇప్పటికీ ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అడుగుతున్నారు అంటే మీరు గెలిచామని మీకు ఆనందం లేదు మేము ఓడిపోయామని మేము బాధపడలేదు బాధపడట్లేదు అనమాట ఎందుకంటే ఓడిపోయాం కానీ ఆగిపోల చాలామంది ఇలాగే ఇలాగే ఏం చేశాడని మాట్లాడుతూ ఉంటారు ఏం చేయగలడని మాట్లాడుతూ ఉన్నారనమాట మా వాడు మా వాడు మన భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ బ్రిటి బ్రిటిష్ గడ్డ గడ్డపైకి వెళ్ళి జై హింద్ అని చెప్పగలడు మీరు వెళ్ళగలరా మీరు వెళ్ళగలరా దశాబ్దాలుగా మోసదూరంలో ఉన్న విద్యా విధానాన్ని మార్చాలి అని కేంద్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వగలడు మీరే మీరు మీరు ఇవ్వగలరా అంటే విద్యార్థులు జరుగుతున్న అన్న విద్యార్థులు జరుగుతున్న పరీక్షా విధానంలో మార్పు చేయాలని సంకల్పం చేయగలడు మీరు చేయగలరా మీరు చేసింది ఏంటంటే ఉన్న అధికారంలో ఉన్నప్పుడు వ్యాపారాలు పెంచుకోవడం అదేంటో మరి విచిత్రం అధికారంలో లేనప్పుడు వ్యాపారాల విస్తరణ జరగదు అంటే మనం అంటే ఆయనకి తెలిసింది ఏంటంటే ప్రజాశ్రేయస్సు ప్రజల శ్రేయస్సు ప్రజలు బాగుపడడం తప్ప దోచుకోవడం దాచుకోవడం వెనక్కికోవడం ఏ మీరు చెప్తారు కదా ఏంటి పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక్కసారి మీరు ఏ పార్టీలకు ఊడిగం చేస్తున్నారో ఏ పార్టీలకి అనుచరులుగా ఉన్నారో వాళ్ళ గురించి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పడకగదులో జరిగిన విషయాల గురించి కూడా ఒక్కసారి మేము మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు కానీ మేము మాట్లాడడం మీకు తెలుసో లేదో ఒకసారి తెలుసుకోండి ఒకసారి అదేవిధంగా చాలామంది ఇంకా అంటే ఏం చేయగలనని చెప్పి చెప్తున్నారు కదా ప్రతి ఒక్కడిని ప్రతి ఒక్కరిని తట్టి లేపగలడు సమస్య ఎదురుగా ఉన్నప్పుడు స్పందించమని అందరికి చెప్పగలడు కేవలం కేవలం అంటే ఒక 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 మేము పాలించడానికి పుట్టాం మీరు పాలు మీరు పీడితులుగా ఉన్నారని చెప్పి ఎవరైతే ఆ ధోరణితో ఉన్నారో ఆ ధోరణికి వ్యతిరేకంగా మేము ఈ అంటే మా హక్కుల కోసం మేము పోరాడగలిగి పోరాడగలిగే శక్తిని శక్తినిస్తాడనమాట మానసికంగా మీరు మీకే మీ మీకేంటంటే దోచుకోవడం దాచుకోవడం పదవులు అనుభవించడం పదవులు సంపాదించడం పదవులు పెట్టడం ఇదే తెలుసు ఆయనకి ఆయనకి ధైర్యం నింపగలడు పోరాటం చేసి స్ఫూర్తినివ్వగలం అంటే మీరు ఇంక ఏం మాట్లాడతారంటే తప్పుడు ప్రచారం ఇదే అంటే ఎలా అంటే చచ్చిపోతున్న వ్యక్తులను కూడా కాపాడే విధంగా సైనికుల్ని సిద్ధం చేయగలడు మనం చచ్చిపోయిన తర్వాత డబ్బులు ఇస్తాం ఆయన చావకుండా ఉండడానికి ఇస్తామన్నమాట మీరు మీరు ఏం చేస్తారంటే చావకుండా ఉండడానికి ఉండడానికి మేము ప్రయత్నం చేస్తా ఉంటే మీరు చచ్చిపోయిన తర్వాత తులసి తులసి అర్థం పోస్తూ ఉంటారు అనమాట అది మీకు మాకున్న తేడా చాలామంది వ్యక్తులు అడుగుతూ ఉంటారు అనమాట నిజంగా మీరు ఆరోపణలు చేస్తూ ఉంటారు ఇంకా పనికి మాన ఆరోపణలు మీకు మీకు నిజంగా ప్రభుత్వం మీ చేతిలో ఉంది ప్రభుత్వ అధికారులు మీ చేతిలో ఉన్నారు మీకు నిజంగా సత్తా ఉంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు మాట మీద నిలబడే వ్యక్తులు అయితే నిరూపించి చూపించండి మేము కూడా మానేస్తాం మా ఇప్పుడు మేము గర్వంగా చెప్తాం మా వాడు అవినీతి చేయడు మా అక్రమాలు చేయడు మా దోపిడీలు చేయడు మా ఆవిడ హత్యలు చేయడు మా హత్య రాజకీయాలు చేయడు మా ఆవిడ కులాలను అడ్డం పెట్టుకోడు మతాలను అడ్డం పెట్టుకోడు మత ప్రార్థనలకు వెళ్ళి మాకు మా వాడి ఏమని చెప్పడం నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాడు సమస్యని సమస్యగా మాట్లాడతాడు సమస్యను పరిష్కరించే విధంగా మాట్లాడతాడు సమస్య కోసం పోరాటం చేస్తాడు సమస్య కోసం నిలబడతాడు సమస్య కోసం యుద్ధం చేస్తాడు మనం ఏం చేస్తాం లూటీలు చేస్తాం ఇప్పటికైనా ఇప్పటికైనా చాలామంది ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు ఎవరైతే చదువుకున్నావు అనుకో అనుకుంటున్నారో చదువుకున్నారో చదువుకున్నారో తెలియదు కానీ చదువుకున్నావు సభ్య సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతున్నారో పది మందికి మంచిని చెప్పగలిగే స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా అది అన్యాయం అని తెలిసినా సరే సపోర్ట్ చేస్తున్నారంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి అదే పరిస్థితి రేపొద్దున మీకు ఎదురైనప్పుడు మీకు ఎదురైనప్పుడు మీ మీకు రేపొద్దున ఎవరైతే నిజంగా చదువు సంస్కారం ఉండి కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని జనసేన పార్టీ కార్యకర్తలను విమర్శిస్తున్నారో రేపొద్దున మీకు ఏ సమస్య వచ్చినా మీరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా మీ వెంట నడిచేది మీకోసం భరోసా ఇచ్చేది మీకోసం పోరాటం చేసేది కూడా జనసేన పార్టీ కార్యకర్తలు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు తప్ప మిగతా ఏ పార్టీ నాయకుడు కూడా మేము ఉన్నామని భరోసా ఇవ్వ ఇవ్వడనమాట ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ రోజున ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెడుతున్నారంటే మిగతా పార్టీ కార్యకర్తలకి మాకు తేడా ఏంటంటే వాళ్ళు పథకాలు ఇస్తే కానీ బయటికి రారు మేము ప్రజల కోసం బయటకు వస్తాం ప్రజల కోసం పోరాటం చేస్తాం ఇన్ ఇన్ని మాటలు ఎందుకైనా సరే ఇంత మాటలు ఇన్ ఇంకా మాటలు మాట్లాడితే వాళ్ళందరికీ ఏంటంటే ఎందుకు మీ వాళ్ళు కోర్టు పర్మిషన్ లేకుండా బయటికి వెళ్ళలేకపోతున్నారు అనే విషయం కూడా ఒకసారి చెప్పండి ఒకసారి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పటికీ ఇప్పటికీ ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నాడు ఆలోచిస్తున్నాడు ఆ విధంగా చేస్తా ఉన్నాడు అనమాట ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయాడు అన్న మాటలు మాట్లాడే వ్యక్తులందరూ ఆ పార్టీకి సంబంధించిన నాయకులందరూ ఒకసారి మీ పార్టీ వ్యవస్థాపక వ్యవస్థాపక రోజుల నుంచి ఇప్పటి వరకు జరిగిన గెలుపోటముల గురించి మాట్లాడదామంటే చాలా మాట్లాడచ్చు కానీ మేము మేము దాని గురించి ఎక్కువ పట్టించుకోమన్నమాట ఎందుకంటే మాది అంటే మా గెలిపోటములతో సంబంధం లేకుండా ప్రజల సమ ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి గు గురించి మాట్లాడే వ్యక్తులు మా పార్టీలో ఉన్నారు తప్ప అన్నీ వేసుకుని అంటే పదవు అంటే ఒక వర్గాన్ని వెనకేసుకుని ఆ వర్గానికి అన్ని పదవులు కట్టుబెట్టి వర్గం ఆ వర్గం మాత్రమే మేము పైకి పెడతాం మిగతా వాళ్ళందరూ మాకు బానిసలో పీడితులు అనే విధంగా చర్యలైతే మా మా నాయకుడు అయితే చేయుడు అనమాట అవసరమయ్యేదాకా పడవ మల్లన్న అవసరమైపోయిన బోడి మల్లన్న అనే మాటలు మాట్లాడే పార్టీలో ఉన్న ఈ రోజుల్లో నీతి కోసం నిజాయితీ కోసం నిబద్ధతో పనిచేసే నాయకుడు పవన్ కళ్యాణ్ తప్ప మీకులాగా పూటకో మాట గడికో మాట మాట్లాడే రకం కాదనమాట రాష్ట్రాన్ని ఏ అతలాకుతలం చేసినా సరే రాష్ట్రాన్ని అని అన్ని విధాలుగా చేసినా సరే మాకు కేవలం మాకు పద పదవులు పదవులు అధికారమే తప్ప ప్రజలు ఏమైపో పోతున్నా పర్లేదనే నాయకులను ఈ రోజుల్లో పదవులు సంగతి పక్కన పెట్టి ప్రజలు వాళ్ళ క్షేమాలు వాళ్ళ సంక్షేమమే వాళ్ళ సమస్యలే పరామావిధిగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారి మీద మీరు విమర్శించిన మేం మేమేం బాధపడము ఎందుకంటే ఎన్నో ఎన్నో ఉలిదెబ్బలు ఎన్నో ఉలిదెబ్బలు తగిలితేనే ఒక రాయి శిల్పంగా మారుతుందనమాట మీరు ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని కుట్రలు పండినా ఎన్ని కుసంస్కార మాటలు మాట్లాడినా ప్రతి దెబ్బని మేము తట్టుకుని ఒక మంచి శిల్పంగా ఈ రోజున రేపు అన్న రోజున సభ్య సమాజాన్ని ఒక అందమైన సమాజాన్ని నిర్మించే విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ ఉంటుందని చెప్పి మీరు గుర్తుంచుకోవాల్సి గుర్తుంచుకోండి ఇంకో విషయం గుర్తు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీకు సమస్య వచ్చిన మీ కుటుంబానికి సమస్య వచ్చినా మీరుంటున్న ప్రాంతానికి సమస్య వచ్చినా రేపొద్దున మీ వెనక నిలబడేది మీకోసం కలబడేది మీకోసం పోరాటం చేసేది జనసేన పార్టీ అని చెప్పి గుర్తుపెట్టుకోండి మీరు మర్చిపోయిన మీ సమస్యని మీరు 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 మాకు చెప్పకపోయినా మీ సమస్య ఉందని తెలిస్తే మీకోసం పోరాటం చేసే వ్యక్తి కానీ మీకోసం జ పోరాటం చేసే పార్టీ కానీ జనసేన తప్ప మిగతా ఏం పార్టీలు రావు ఒకసారి మీరు మాట అనే ముందు ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి